భూమిపై ఉండే సమస్త జీవరాశి మనుగడకు ఆధారం పర్యావరణం. పర్యావరణం బాగుంటేనే జీవరాశులు కూడా బాగుంటాయి. అలాంటి ఆ పర్యావరణానికి మనిషి తలపెడుతున్న ప్రమాదం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కాలుష్యం రూపంలో భూమండలం గుల్లబారిపోతోంది. గాలి నీరు బాగు చేయలేనంతగా కలుషితమైపోతున్నాయి. వాహన పారిశ్రామిక కాలుష్యాలది ఇందులో సింహభాగమైతే ప్లాస్టిక్ కూడా భూమికి తీరని చేటు చేస్తుంది. ముఖ్యంగా వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు మనుషులతో పాటు ఇతర ప్రాణుల మనుగడకు పెద్ద ముప్పుగానే మారాయి. ఈ సమస్యను అంతం చేసేందుకు చర్యలు ప్రారంభమైనా అవి నామ మాత్రమే. ఈ ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసేందుకు చొరవ తీసుకున్న ప్రధాని మోదీ స్వయంగా వాటి వ్యర్థాలతో తయారైన జాకెట్ ధరించి ప్రజలు కూడా ఆ దిశగా కదలాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. మరి ఆయన ఆశలు నిజమయ్యే అవకాశముందా? అవి నిజం కావడానికున్న మార్గాలేంటి? అవసరాలు తీర్చుకునేందుకు మనిషి సృష్టించిన వస్తువు ప్లాస్టిక్. అయితే మనిషి చేతిలో ప్రాణం పోసుకున్న ఈ వస్తువు ఆ మనిషికే చేటు చేస్తోంది. పుట్టినవాడు గిట్టక తప్పదని అంటారు. సమస్త జీవరాశికి మరణం ఉంటుంది. వస్తువులు కట్టడాలు వంటివి వందల ఏళ్లు మనగలిగినా ఎప్పుడో అప్పుడు అవి ధ్వంసం కాక తప్పదు. కాని ప్లాస్టిక్ అలా కాదు. ఇది తేలికగా ఛిద్రం కాదు, నీటిలో కరుగదు. అసలు అంతమే కాకుండా ఇది భూతమై వెంటాడుతోంది. కాలుష్య లక్షణాలు కలిగిన ఈ వస్తువు ఏళ్లకు ఏళ్లు ఉనికిని చాటుకుంటూ మనిషి ఆరోగ్యానికి పర్యావరణానికి హాని కలిగిస్తోంది. ముఖ్యంగా వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. ప్రమాదకర రసాయనాలతో తయారయ్యే ఈ వస్తువులు తానున్న ప్రతిచోట చేటు చేస్తున్నాయి. భూమి గాలి నీటిని కలుషితం చేస్తూ మనుషులు జంతువులు జలచరాల ఆరోగ్యానికి సవాలు విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నట్లు అంచనా. ప్లాస్టిక్ అనేక రూపాల్లో జీవరాశులకు చేటు చేస్తోంది. ప్లాస్టిక్తో తయారైన బ్యాగుల్లో ఆహారం సరఫరా చేస్తుంటారు. దానివల్ల ప్లాస్టిక్లోని రసాయనాలు ఆహారంలోకి, ఆ తర్వాత నోటి ద్వారా కడుపులోకి చేరుతున్నాయి. తద్వారా మనిషి ఆరోగ్యానికి హాని కలుగుతోంది. ప్రమాదకర క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ప్లాస్టిక్ కారణమవుతోంది. ఇక రోడ్లపై తిరిగే ఆవులు గేదెలు వంటి జంతువులు తమకు దొరికిన ఆహారంతో పాటు వాడిపడేసిన ప్లాస్టిక్ను కూడా ఆరగిస్తున్నాయి. ఆఖరికి సముద్రంలోని జలచరాలు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నరకయాతన అనుభవిస్తున్నాయి. సముద్ర తీరాలకు వెళ్లే పర్యాటకులు ప్లాస్టిక్ బ్యాగులు, సీసాల్లో ఆహార పదార్థాలు, మంచినీటిని తెచ్చుకుని వాటిని సముద్రంలో పారవేస్తున్నారు. అలా పారవేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో 14 మిలియన్ టన్నులకు పైగా పోగై ఉన్నట్లు ఓ అంచనా. వీటిని తమ ఆహారంతో పాటు ఆరగిస్తున్న తాబేళ్లు, తిమింగలాలు వంటి జీవరాశులు ప్రాణాలు కోల్పోతున్నాయి. వరదలు వంటి ప్రకృతి విపత్తుల తీవ్రత పెరగడానికి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కారణమవుతున్నాయి. నదులు, మురికి కాలువలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఇవి అడ్డుగా నిలుస్తున్నాయి. నీరు సాఫీగా ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నాయి. అందువల్ల వరద నీరు ముందుకు వెళ్లే మార్గం లేక కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఇక డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డుగా ఉండటం వల్ల అవి పొంగి పొర్లడానికి కారణమవుతున్నాయి. మురికి నీరు రోడ్లపైకి చేరడం, దోమల వృద్ధికి ప్లాస్టిక్ వ్యర్థాలు పరోక్షంగా కారణమవుతున్నాయి. దుర్వాసన, దోమల వల్ల మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ప్రతి మనిషి వాడి పడేసే వ్యర్థాల్లో 5% దాకా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. రోజుకి 0.5 కిలో వరకు మనం ప్లాస్టిక్ వ్యర్థాలని సగటున్న ప్రతి మనిషి పుట్టిస్తాడు అనేది ఇప్పుడు దేశంలో ఉండే గణాంకాలు. ఇది వరకు దాన్ని మున్సిపల్ వ్యర్థాలు అనేవాళ్ళం. అది ఇప్పుడు మున్సిపల్ వ్యర్థమే కాదు, గ్రామీణ ప్రాంతాల వ్యర్థం, ప్రయాణికుల వ్యర్థం, ఎక్కడ ఈవెన్ కొండ ప్రాంతాల్లో కూడా మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. వాటిని తీసే వ్యవస్థ, మనకి అవసరమైన వ్యవస్థలో 10-12% మాత్రమే వ్యవస్థ ఉంది అని. రోజుకి 15,000 టన్నుల దాకా ప్లాస్టిక్ వ్యర్థాలు దేశవ్యాప్తంగా పుడుతున్నాయి అన్నప్పుడు వాటిని మనం హ్యాండిల్ చేసే వ్యవస్థ రోజు రోజుకి పెరగాల్సిన అవసరం. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను అంతం చేయడానికి మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్లాస్టిక్ తో వస్తువుల తయారీని నిషేధించటం లేక రీసైక్లింగ్ చేయటం వీటిలో కీలకమైనది. వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు నిర్మించటం, దుస్తులు తయారు చేయటం ఓ మార్గమే. వీటిని వినియోగించకుండా ప్రజల్లో అవగాహన కల్పించటం కూడా ఈ సమస్య పరిష్కారంలో మేలు చేస్తుంది. భారత్లో ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించటంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కదిలారు.
2019లో తమిళనాడులోని మహాబలిపురంలో సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరారు. ఈ నెల 8న అయితే వాడిపడేసిన ప్లాస్టిక్ సీసాలతో తయారు చేసిన సద్రి జాకెట్ను మోదీ ధరించారు. లోక్సభకు దీన్ని ధరించి హాజరైన మోదీ ప్లాస్టిక్ వ్యర్థాలను అంతం చేయాలని దేశ ప్రజలకు చెప్పకనే చెప్పారు. శ్రీరంగ పాలిమర్స్ అనుబంధ సంస్థ అయిన ఈకోలైన్ క్లాతింగ్ సంస్థ ఈ జాకెట్ను తయారు చేసింది. ఐఐటి పూర్వ విద్యార్థి అయిన కె శంకర్ ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ నెల 6న బెంగళూరులో జరిగిన భారత ఇంధన వారోత్సవాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మోదీకి ఈ జాకెట్ను కానుకగా అందించింది. पर्यावरण संरक्षण में भी है क्योंकि इसके उत्पादन के लिए फॉसिल फीड स्टॉक से निर्मित पॉलिएस्टर की तुलना में लगभग 59% कम ऊर्जा की आवश्यकता होती है. భారత సర్వోన్నత న్యాయస్థానం 10 ఏళ్ల క్రితమే ప్లాస్టిక్ సమస్యపై హెచ్చరికలు జారీ చేసింది. మనం ప్లాస్టిక్ బాంబు మీద కూర్చున్నామని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడిలో విఫలమైతే రేపటి తరం అణ్వస్త్రాలను మించిన ముప్పు ఎదుర్కోక తప్పదని మరో సందర్భంలో సుప్రీంకోర్టు హెచ్చరించింది. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్య పరిష్కారంపై ఇప్పటికీ ధీటైన కట్టడి చర్యలు రూపొందించని ఫలితంగా ఎక్కడికక్కడా పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్త కొండలు దేశ ప్రజల గుండెలపై టైం బాంబులుగా మారుతున్నాయి. అంతమయ్యే లక్షణం లేని ప్లాస్టిక్ 1000 ఏళ్లుగా మానవాళికి పర్యావరణానికి సవాలు విసురుతూ వదిలించుకోలేని శత్రువుగా మారింది. దేశంలో పలుచోట్ల వరద భీభత్సాలకు జలచరాల అర్ధాంతర మరణాలకు ప్రాణాంతక ప్లాస్టిక్ వ్యర్థాలు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పూర్తిగా అంతం చేయటం సాధ్యం కాకున్నా వాటి వల్ల ఎదురయ్యే ముప్పును తప్పించుకోవడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో ఈ ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు. రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుకోవచ్చని హితవు పలుకుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్లో నెదర్లాండ్స్ ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పునర్వినియోగ ప్లాస్టిక్తో రహదారుల నిర్మాణంలో నెదర్లాండ్స్ అందెవేసిన చెయ్యి. ఖర్చును కట్టడి చేసి నాణ్యతను పెంపొందించగల రోడ్ల నిర్మాణాలకు ఇటలీ, యూకే, దక్షిణాఫ్రికా వంటి దేశాలు చిరునామాగా మారుతున్నాయి. వియత్నాం, మెక్సికో, ఫిలిప్పీన్స్ కూడా ప్లాస్టిక్ రోడ్లను నిర్మిస్తున్నాయి. భారత్లో ప్లాస్టిక్ రహదారుల నిర్మాణానికి చెన్నై నగరం ఆదర్శంగా నిలిచింది. 2 దశాబ్దాల క్రితం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇక్కడ రహదారు నిర్మాణ ప్రయోగం చేశారు. తర్వాత కాలంలో నోయిడా, కొచ్చి, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా ప్లాస్టిక్ రహదారుల నిర్మాణాలను చేపట్టారు. 1 కిలోమీటర్ రహదారిని నిర్మించడానికి తారుతో పాటు 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు అవసరమవుతాయని నిపుణులు తెలిపారు. అలా ప్లాస్టిక్ వినియోగించి నిర్మించిన రహదారులు సాధారణ రోడ్ల కంటే ఎక్కువ కాలం నిలిచి ఉంటాయని వివరించారు. ప్లాస్టిక్ రహదారుల ఉపరితలం నున్నగా ఉండటం వల్ల ప్రయాణ సమయం తగ్గి ఇంధనం కూడా ఆదా అవుతుందనే విశ్లేషణలు వచ్చాయి. 2 దశాబ్దాల క్రిందటే ముఖ్యంగా తైవాన్ లాంటి దేశాలు పెట్ బాటిల్స్ రీసైక్లింగ్ ద్వారా స్కూల్ బ్యాగ్స్, స్పోర్ట్స్ గూడ్స్, స్పోర్ట్స్ జాకెట్స్, క్యాన్వాస్ షూస్ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ 25 ఏళ్ల కిందటే జరగడం అయింది. మరి ఇదే కాకుండా ఏం చేశారు అని అంటే ప్లాస్టిక్ ఈ పెట్ బాటిల్స్ రీసైకిల్డ్ మెటీరియల్ నుంచి రీసైకిల్డ్ అంటే దీంట్లోంచి సన్నని ప్లాస్టిక్ దారాన్ని ఉత్పత్తి చేస్తారు, రీసైక్లింగ్ చేస్తారు. ఆ దారాన్ని పైనాపిల్ జ్యూస్ తీసిన తర్వాత వచ్చే గుజ్జుతో బ్లెండ్ చేసి స్పోర్ట్స్ డ్రెస్సెస్, క్యాన్వాస్, స్పోర్ట్స్ది తయారు చేయడం జరిగింది. ఇది చాలా దేశాల్లో బాగా పాపులర్ అయింది కూడా. ఇలాగనే మిగతా ప్లాస్టిక్స్లలో ఏది సాఫ్ట్ ప్లాస్టిక్స్, పర్టికులర్లీ మనం క్యారీ బ్యాగ్స్ అంటాం చూడండి, క్యారీ బ్యాగ్స్ అన్న వాటిని ఎక్కువగా రోడ్ చేయడంలో తారు యూజ్ చేసే భాగంలో దీన్ని ప్లాస్టిక్స్ని యూజ్ చేసి రోడ్ల నిర్మాణంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని అంటారు. ప్లాస్టిక్ రహదారుల వల్ల కలిగే బహుళ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వాటి నిర్మాణాలను ప్రోత్సహించే దిశగా చొరవ తీసుకుంది. 8 నెలల క్రితం రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు పరిశ్రమల్లో ఇంధనంగా లేక రహదారుల నిర్మాణంలో వినియోగించేలా పట్టణ స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ దిశగా చర్యలు చేపట్టిన కర్ణాటకలోని ఉడిపి పంచాయతీ అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు విధిగా ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి తీరాలని తీర్మానించింది.
దేశంలో వేడి తారులో ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపి సర్వీస్ రోడ్లను నిర్మించాలన్న నిబంధన ఇప్పటి వరకు పరిమిత స్థాయిలో అమలయ్యేది. అయితే ఇక మీదట జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మాణాన్ని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ తప్పనిసరి చేసింది. ఇలాంటి నిబంధనలను పాటిస్తే ప్లాస్టిక్ వ్యర్థాల కొండలను తగ్గించడంతో పాటు నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తేవటం ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లు అవుతుంది. గతంలో చెప్పడం జరిగింది, సముద్రంలో 2050 నాటికి చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలే సముద్ర జలాల్లో ఉంటాయని చెప్పేసి ఆ మధ్యనే చెప్పడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం చాలా దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలతోటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులని తయారు చేస్తూ ఉన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ వాళ్ళు ప్లాస్టిక్ వ్యర్థాలతోటి పార్కింగ్ టైల్స్ని తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నల్గొండ మున్సిపాలిటీ కూడా ఈ మధ్యనే ప్లాస్టిక్ వ్యర్థాలని వేరు చేసి వాటితో అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రణాళిక చేస్తూ ఉన్నారు. కొన్ని మున్సిపాలిటీ వాళ్ళు దాంతో ప్లాస్టిక్ తోటి పవర్ జనరేట్ చేయడం కానీ, అక్కడక్కడ మనం వింటా ఉన్నాం సామాజిక మాధ్యమాలలో ప్లాస్టిక్ తోటి పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. కానీ మరి సమస్య ఏంటి? ప్లాస్టిక్తో ఏమైనా చేయొచ్చు, కానీ ఆ ప్లాస్టిక్ని సెగ్రిగేట్ చేసి ప్రజలు మున్సిపాలిటీలకు కానీ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకు కానీ అందించాలి. ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడికి నిపుణులు మరికొన్ని సూచనలు కూడా సూచిస్తున్నారు. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ను వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అంటున్నారు. ప్లాస్టిక్ వస్తువులకు బదులు స్టీల్, గాజు, పింగాణి వస్తువుల ప్రోత్సాహాన్ని ప్రోత్సహించాలని అంటున్నారు. అయితే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తే కొన్ని సమస్యలు కూడా తలెత్తేందుకు ఆస్కారం ఉంది. ప్లాస్టిక్ మీద ఆధారపడి 10,000 పరిశ్రమలు నడుస్తున్నాయి. వాటి మీద ఎంతో మంది ఆధారపడి బతుకుతున్నారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించినా వినియోగాన్ని తగ్గించినా అవన్నీ మూతపడతాయి. అయితే ఇలాంటి సమస్యలకు ప్రత్యామ్నాయం కనుగొంటే ప్లాస్టిక్ వ్యర్థాల భూతాన్ని తరిమికొట్టే దిశగా మరిన్ని అడుగులు పడినట్లే. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.